హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మీట్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎక్కువగా హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళుతుంటే అక్కడ ఆయన సింధూర వర్ణంలో కనిపిస్తూ ఉంటాడు. అదేంటి, అందరి దేవుళ్ళు కూడా నల్లరాతి విగ్రహాలతోనో లేదా రకరకాల రంగులతోనో కనిపిస్తే ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రం ఎందుకు అలా సింధూర వర్ణపు రంగులో ఉంటాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్లో ప్రతిసారి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ మీరే చూసేయచ్చు. సింధూరం అనేది పంచమంగళ్యాలలో ఒకటి. పంచమంగళ్యాలు అంటే తాళి, నల్లపూసలు, గాజులు, మెట్టెలు, బొట్టు, ఈ ఐదింటిని కూడా పంచమంగళ్యాలు అంటారు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన నుదుటన అలాగే పాపిట్లో కూడా సింధూరం ధరించడం అనేది మన హైందవ సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైనది. పెళ్ళవని స్త్రీలు కూడా సింధూరం ధరించినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ఉండేటువంటి సింధూరం విలువ మారుతుంది. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన నుదుటన సింధూరం ఉండాలని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అలాగే మన సాంప్రదాయాలు ఎన్నో కారణాలు వివరిస్తూ వచ్చాయి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం సింధూరపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే సింధూరంతో విగ్రహం అంతా కూడా కప్పబడి ఉంటుంది. ఇలా ఎందుకుంటుందని మనందరం కూడా చాలాసార్లు ప్రశ్నించుకుని ఉంటాము. అయితే కొన్ని ఆలయాలకు వెళితే అక్కడ విగ్రహం నల్లరాతితోనూ, అలాగే కొన్ని ఆలయాలకు వెళితే అక్కడ రంగురంగులతోనూ ఉంటూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయాలు 90% ఆలయాలు అన్నీ కూడా ఇలాగే సింధూరపు వర్ణంలో ఉంటాయి. ఇలా ఎందుకుంటాయి అంటే పూర్వం సీతాదేవి సింధూరం ధరిస్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి చూసి, ఏంటమ్మ సీతమ్మ సింధూరం ఎందుకు ధరిస్తున్నావని అడిగాడట. అప్పుడు సీతమ్మ, నా భర్త మీద ఉన్నటువంటి ప్రేమకి గౌరవానికి చిహ్నంతో నేను ఈ సింధూరాన్ని ధరిస్తున్నాను అని చెప్పి ఆంజనేయ స్వామికి చెప్పిందట. ఆంజనేయ స్వామి శ్రీరాముడికి అత్యంత గొప్ప భక్తుడు, శ్రీరాముడికి మిక్కిలి ఇష్టమైన సేవకుడు కూడా. అయితే ఎక్కడెక్కడ హనుమంతుడి నామం చదివితే అక్కడ హనుమంతుడు ఉన్నా లేకున్నా, ఎక్కడెక్కడ రామనామం చదివితే మాత్రం అక్కడ ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడని చెప్పి మనం పూర్వీకుల నుంచి వింటూ వస్తున్నాం. అయితే అలా సీతమ్మ ధరిస్తున్నటువంటి సింధూరానికి అర్థం తెలుసుకున్నటువంటి హనుమంతుడు రాముడి మీద తనకున్నటువంటి భక్తిని, గౌరవాన్ని, ప్రేమను చాటి చెప్పడం కోసం తన ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాడట. అప్పుడు హనుమంతుడు పూసుకున్నటువంటి సింధూరాన్ని చూసిన రాముడు పక్కున నవ్వి, ఎందుకు ఇలా చేసావని అడగ్గా దాని వివరణ అంతా కూడా రాముడికి చెప్పాడంట హనుమంతుడు. అప్పుడు రాముడు మిక్కిలి సంతోషించి హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడట. అదేంటి అంటే, ఇక మీదట నువ్వు కూడా ఎప్పుడూ సింధూర వర్ణంలో ఉంటావు అని చెప్పి, అలాగే కష్టాలు ఉన్నవారు ఎవరైనా సరే నిన్ను సేవిస్తే కనుక, సింధూరాన్ని ధరిస్తే కనుక వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి వరం ఇచ్చాడంట. అందుకే అండి ఆంజనేయ స్వామి ఆలయాల్లో మనం ఎక్కువగా ఆంజనేయ స్వామి విగ్రహం ముఖ్యంగా సింధూరపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి, మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరి ఇదండి టాపిక్. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.